పోలీసుల మీద సీఎం మంత్రుల మీద లేనిపోని విమర్శలు చేయడం వల్లే ఆయనపై కేసులు పెట్టారు. విలేకరులకు పంపిన వీడియోలో అయ్యన్న తీరును విమర్శించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, నల్లజర్ల కేసులో నోటీస్ ఇచ్చేందుకు పోలీసులు ఇంటికి వస్తే దాక్కున్న నువ్వు పెద్ద పిరికివాడని సంబోధించారు. మా ఇంటికి వచ్చి రేకుల షెడ్డు నేలమట్టం చేస్తామంటున్నారు. ఒక్కసారి దమ్ముంటే రండి, పక్కనే చెరువులో పాతేస్తా. లేటర్ రేట్ తవ్వకాలకు అనుమతినిచ్చి వందల కోట్లు సంపాదించింది ఎవరు? అది ఇప్పుడు బాక్సెట్ ఎలా అవుతుంది? గంజాయి నర్సీపట్నంలో విస్తరించింది మీ ప్రభుత్వ హయాంలోనే. రంగురాల తవ్వకాల్లో వందల కోట్లు సంపాదించింది మీరు. ఆ వ్యాపారుల వద్ద నుంచే నీవు కార్యక్రమాల పేరు చెప్పి డబ్బులు దండుకున్నావని ప్రస్తావించారు. అందరికీ నమస్కారం అండి. నిన్న కోసా టైగర్ అని పిలబడే అయ్యన్న పాత్రుడు 7 రోజుల పాటు పిల్లిలా ఇంట్లో దాక్కొని మరి నిన్న వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేసిన సంగతి చూసాం మనం. అందులో లాటరాడ్ గురించి మాట్లాడతాడు, గంజాయి గురించి మాట్లాడతాడు, రంగురాలు సాలికమల రంగురాలు గురించి కూడా మాట్లాడతాడు. ఇలాగ అనేక రకాలుగా మరి అయ్యన్నపాత్రుడు నిన్న వచ్చి మాట్లాడిన చూసాం మనందరం కూడా. అయినపాత్రుని ఒకటే ఆడుతున్నాం మళ్ళొకసారి, నేను వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి అంటావు కదా, పోలీసులు ఏం పీకుతారంటావు కదా, పోలీసుల్ని బట్టలు కూడా తీసి కొడతా అంటావు కదా, దిక్కుమాలిన పోలీసులు అంటావు కదా, ఎన్నో విమర్శలు చేసినా నువ్వు వచ్చి సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా, నువ్వు ఎందుకు దాక్కున్నావు అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇంట్లో పిల్లలు దాక్కున్నావు. నువ్వు రౌడీ అని తెలుసు, గోండావు అని తెలుసు. నువ్వు రౌడీ చేసినా మీ ఇంటి దగ్గర చేసుకో, నువ్వు గోండా ఏం చేసినా మీ నాయకులు దగ్గర చేసుకో, కానీ మా ఇంటికి వచ్చి షెడ్ కింద పడేస్తుందంటే నేను ఇక్కడే తొక్కేస్తానన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది.